గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి యొక్క ఈశాన్యం ప్రొజెక్షన్ మంచిదైనా కాదా ఆ ఈశాన్యం ప్రొజెక్షన్లో రూమ్ ఉండొచ్చా లేదా అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన అంశాలకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే మనం రీసెంట్గా విజిట్ చేసినటువంటి హౌస్ ఇది నల్గొండ జిల్లాలో నల్గొండకు దగ్గరలో పల్లెటూరులో విజిట్ విజిటింగ్ చేయడం జరిగింది ఇక్కడ ఈ ఇంటికి వచ్చేసి ఇది తూర్పు ఫేసింగ్ హౌసు ఈ ఇంటికి తూర్పు ఈశాన్యంలో ఇలా ప్రొజెక్షన్ కనిపిస్తుంది కదా మీకు ఈ ప్రొజెక్షన్ అనేది రావడం జరిగింది తూర్పు ఈశాన్యంలో తర్వాత ఈ ఈశాన్యం తూర్పు ఈశాన్యంలో ప్రొజెక్షన్కి ఇలాగ రూమ్ తీసుకోవడం జరిగింది డైరెక్ట్గా క్లోజ్ చేసేసారు ప్రొజెక్షన్ మొత్తాన్ని కూడా అయితే ఈశాన్యం ప్రొజెక్షన్లో ఉన్నటువంటి రూమ్కి హాల్లో ఎక్కడా కూడా ఈశాన్యంలో డోర్ లేదు అయితే మొదటగా ఈ ఒక్క రూమే వీళ్ళకు ఉండేది తెలిసినటువంటి వ్యక్తి ఎవరో సైషన్ ఇచ్చారన్న ఉద్దేశంతో ఆగ్నేయంలో ఒక రూమ్ తీసుకొని వంటగదికు ఉపయోగపడుతుందని చెప్పేసి నుంచి తూర్పు ఆగ్నేయంలో డోర్ పెట్టేసుకొని ఆగ్నేయం ప్రొజెక్షన్లోకి వెళ్ళిపోయారు అంటే నడక ఇక్కడ ఆగ్నేయం నడక నడిచి ఈశాన్యం నడక లేకుండా చేసుకున్నారు తద్వారా వెంటనే వాళ్ళు ఇబ్బంది పడడం జరిగింది ఈశాన్యం పుత్రులకు సంబంధించినటువంటి ప్రదేశం కాబట్టి మనం రెండు అంశాలు వాళ్ళకి చెప్పడం జరిగింది ఆరోగ్య రీత్యా ఇబ్బందులు తర్వాత అభివృద్ధిలో ఇబ్బందులు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఈశాన్యం ప్రొజెక్షన్ ఈ రూమ్ వల్ల హెల్త్ పరంగా బ్రెయిన్కి సంబంధించినటువంటి ఆపరేషన్లు తర్వాత నాడీ మండలానికి సంబంధించినటువంటి ఆపరేషన్లు ఇబ్బందులు అనేవి జరగడం సంభవిస్తా అని చెప్పి మనం చెప్పడం జరిగింది ఎప్పుడైతే ఈ ఆగ్నేయం నడక వాళ్ళు పెట్టేశారో ఆగ్నేయం నడకబెట్టేసిన తర్వాత వన్ ఇయర్ లోపే వాళ్ళ బాబుకి బ్రెయిన్కి సంబంధించినటువంటి ఆపరేషన్ జరగడం జరిగింది ఆరు సంవత్సరాలు అయినప్పటికి కూడా ఒక ఎయిటీ పర్సెంట్ క్యూర్ క్యూర్ అయ్యాడు కానీ ఇంకా ఒక ట్వంటీ పర్సెంట్ ఇంకా ఇబ్బందిగానే ఉంది వాళ్ళ అబ్బాయికి తర్వాత ఇంటి యజమానురాలు కొద్దిగా నాడీ మండలానికి సంబంధించి కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టు మనకి చెప్పడం జరిగింది కాబట్టి ఈశాన్యం ప్రొజెక్షన్ కానీ ఈశాన్యం ప్రొజెక్షన్లో రూమ్ కానీ మనకి ఇంత మంచి ఫలితాలు ఇవ్వదు ఇవి వెంటనే ఇస్తాయా లేటుగా ఇస్తాయా అన్నటువంటి అంశాన్ని మనం గురించి పక్కన పెడితే రిజల్ట్స్ మాత్రం పక్కాగా ఉంటాయి వీటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అభివృద్ధిలోనైనా సరే తర్వాత ఆరోగ్య అయినా సరే ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి ఈ ఇంట్లో వాళ్ళు ఇరవై సంవత్సరాలుగా ఉంటున్నప్పటికి కూడా రీసెంట్గా ఆర్థిక పరంగా ఫస్ట్ నుంచి ఇబ్బంది పడుతున్నప్పటికి కూడా ఆరోగ్య రీత్యా ఒక సిక్స్ ఇయర్స్ నుంచి వాళ్ళు ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది కాబట్టి ముందు వెనక అన్నటువంటి అంశం గురించి మనం పక్కన పెడితే ఖచ్చితంగా వాటి నుంచి చెడు ఫలితాలు ఎప్పటికైనా పొందేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి ఇబ్బందులు మీకు ఎవరికైనా ఉంటే మన గురువాస్తు వీక్షకులకి మీ దగ్గరలో ఉన్నటువంటి మంచి సిద్ధాంతిని విలిపించుకొని వాటికి సంబంధించి సరైన పరిష్కారం తీసుకొని మంచి ఫలితాలు పొందగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్